హే గాయ్స్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈ టాపిక్ ఇది పార్ట్ టూ. ఆల్రెడీ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే ఖచ్చితంగా పార్ట్ వన్ చూడండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అండ్ నేను చెప్పేది ఏంటంటే పార్ట్ టూ చూసే ముందు ఖచ్చితంగా పార్ట్ వన్ చూడండి, ఎందుకంటే ఇది మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యింది. దీనికి ఒక ఇంట్రడక్షన్ కానీ ఏం ఉండదు, డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఫస్ట్ పార్ట్ చూసారంటే సెకండ్ పార్ట్ మీకు బాగా అర్థమైంది, లేకపోతే కొంచెం అర్థం కాకపోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసుంటే ఇంకా అస్సలు లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ టూ పాకిస్తాన్. ఇది కూడా మీరు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. పాకిస్తాన్ ఇండియా యాంటీ కాబట్టి ఆటోమేటిక్ గా నార్త్ కొరియాకే సపోర్ట్ చేస్తుంది అని మీరు అనుకుని ఉంటారు. బట్ మెయిన్ రీజన్, పాకిస్తాన్ కి చైనా చిన్న టైప్ అనమాట. పాకిస్తాన్ అతి పెద్ద అలై చైనా. చైనాకి పాకిస్తాన్ 155,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. సో పాకిస్తాన్ సచ్చినట్లు చైనాని సపోర్ట్ చేస్తుంది. ఇంకో రీజన్, యుద్ధంలో ఉంది ఇండియా కాబట్టి ఆటోమేటిక్ గా పాకిస్తాన్ ఆపోజిట్ లో ఉన్న కంట్రీకే సపోర్ట్ చేస్తుంది. దట్స్ కామన్. ఇక్కడ పాకిస్తాన్ చైనాకి సపోర్ట్ చేయడం వల్ల పాకిస్తాన్ కి ఇంకో ప్రాఫిట్ కూడా ఉంది, అదే కాశ్మీర్. ఒకవేళ వార్లో ఇండియా ఓడిపోతే కాశ్మీర్ పాకిస్తాన్ సొంతమవుతుంది. సో పాకిస్తాన్ అలా కూడా ఆలోచిస్తుంది. నెంబర్ త్రీ వచ్చేసరికి ఇరాన్. December 2009 ఇరాన్ నుంచి నార్త్ కొరియా వెళ్తున్న ఒక షిప్ ని థాయిలాండ్ లో పట్టుకున్నారు. ఆ షిప్ లో రాకెట్ లాంచర్స్, సర్ఫేస్ టైలర్ మిసైల్ పార్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇరాన్ అండ్ ఇరాక్ వార్లో ఇరాన్ కి వెపన్స్ సప్లై చేసింది నార్త్ కొరియానే అని ప్రపంచానికి తెలిసింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఓన్లీ వెపన్స్ సప్లై చేయడం మాత్రమే కాదు, 2012 ఇరాన్ అండ్ కొరియా ఒక న్యూక్లియర్ టెక్నాలజీ సైంటిఫిక్ రీసెర్చ్ పైన కూడా సైన్ చేశాయి. సో ఒకవేళ యుద్ధం వస్తే ఇరాన్ ఖచ్చితంగా వాళ్ళ వెపన్ డీలర్ అయిన నార్త్ కొరియాకే సపోర్ట్ చేస్తుంది. నెంబర్ ఫోర్ వచ్చేసరికి సిరియా. సిరియా అండ్ నార్త్ కొరియా రిలేషన్ అనేది 1960 సిరియా అండ్ ఇజ్రాయెల్ కి జరిగిన వార్ నుంచి స్టార్ట్ అయింది. ఆ వార్ లో నార్త్ కొరియా సిరియాకి మిలిటరీ సపోర్ట్ ఇచ్చింది. అంతేకాదు నార్త్ కొరియా ఈస్టర్న్ సిరియాలో ప్లూటోనియం రియాక్టర్స్ తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆయా దేశాల్లో వాళ్ళ ఎంబసీస్ ని కూడా స్థాపించాయి. సో ఇది నార్త్ కొరియా టీమ్. మొత్తానికి టీమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఇండియాస్ ఫస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుందాం, అదే రీలెవల్. వీళ్ళు కొన్ని టెస్ట్లు కండక్ట్ చేస్తారు, దాంట్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే జస్ట్ 15 డేస్లో మీ డ్రీమ్ జాబ్ తెచ్చుకోవచ్చు. ప్రజెంట్ అయితే వీళ్ళు 5 కేటగిరీస్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అవి బిజినెస్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్ అండ్ డేటా అనలిటిక్స్. దీంట్లో 50కి పైగా టాప్ కంపెనీస్ ఉంటాయి, లైక్ రేజర్ పే, అప్గ్రేడ్, అర్బన్ కంపెనీ అండ్ 1000కి పైగా పోస్టింగ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని వీక్స్లోనే అది 2000 దాకా కూడా వెళ్ళదు. వీటిలో కొన్ని జాబ్స్ యొక్క శాలరీ అయితే 15 లాక్స్ పర్ యానం వరకు ఉంటుంది. ఈ టెస్ట్లన్నీ ఆబ్జెక్టివ్. దీనిలో పార్టిసిపేట్ చేయడానికి డిగ్రీ ఆర్ ఎనీ కాలేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ బట్ ఏంటంటే ఈ టెస్ట్లన్నీ ఫ్రీ అండ్ ఇది ఆన్లైన్ టెస్ట్. ఆల్రెడీ ఈ రీలెవల్ ద్వారా చాలా మంది జాబ్స్ తెచ్చుకున్నారు. మీరు వాళ్ళ లీడర్ బోర్డ్స్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి ఎవరెవరు జాబ్స్ తెచ్చుకున్నారో మీరు చూడొచ్చు. అండ్ ఇంకోటి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా దీంట్లో అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఏ టీమ్స్ యుద్ధంలో గెలుస్తుందో తెలియాలంటే మనం రెండు కంట్రీస్ యొక్క డిఫెన్స్ ని కూడా కంపేర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రెండు కంట్రీస్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ చూద్దాం. ఇండియా 450,000 కోట్ల రూపాయలు, నార్త్ కొరియా కేవలం 120,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇండియా మిలిటరీ స్ట్రెంగ్త్ 35 లాక్స్, నార్త్ కొరియా మిలిటరీ స్ట్రెంగ్త్ 18 లాక్స్. ఈ పారామీటర్స్ మీద వార్ జరిగితే ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. కానీ కేవలం ఇవి కంపేర్ చేస్తే సరిపోదు, వెపన్స్ ని కూడా కంపేర్ చేయాలి. సో వెపన్స్ కంపారిజన్, ఈ విషయంలో ఇండియా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ICBM వాసాంగ్ 15 అనే వరల్డ్స్ బిగ్గెస్ట్ రోడ్ మొబైల్ మిసైల్ ఉంది. అండ్ ఆ మిసైల్ రేంజ్ 13,000 కిలోమీటర్స్. ఈ మిసైల్ ప్రపంచంలోని ఏ ప్లేస్ కైనా సరే పిన్ పాయింట్ టార్గెట్ తో వెళ్ళొచ్చు. కిమ్ ఒక్క బటన్ నొక్కడంతో ఈ మిసైల్ ద్వారా ఇండియాలోని కొన్ని సిటీస్ ని నాశనం చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంకో విషయంలో కూడా ఇండియా జాగ్రత్తగా ఉండాలి, అదేంటంటే ఇండియాలో ఎక్కువ భూభాగం సముద్రానికి దగ్గరగా ఉండటం. నార్త్ కొరియా దగ్గర 80 సబ్మెరైన్స్, 5,000 రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. కాబట్టి సముద్ర మార్గం ద్వారా కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. అయితే ఇండియా దగ్గర కేవలం 18 సబ్మెరైన్స్, 289 రాకెట్ లాంచర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇండియా నేవీ ఫోర్స్ చాలా బలంగా ఉంది. ఇండియా దగ్గర 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, 15 ఫ్రిగేట్స్, 20 కోర్వెటీస్, 11 డెస్ట్రాయర్స్ ఉన్నాయి. విషయం ఏంటంటే నార్త్ కొరియాకి ఇవి ఏమీ లేవు. అంతేకాకుండా ఇండియా దగ్గర ASAT యాంటీ శాటిలైట్ మిసైల్ కూడా ఉంది. ఈ మిసైల్ శత్రువుల మిసైల్స్ ని గాల్లోనే డెస్ట్రాయ్ చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన కంపారిజన్ లో టఫ్ కాంపిటీషన్ ఉంది, కానీ ఇండియానే గెలుస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కిమా ఎప్పుడు వాళ్ళకి ఉన్న వెపన్స్ గురించి నిజాలు చెప్పడు కాబట్టి ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో తెలియదు. సో ఇండియానే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఆ దేశంలో ఆకలి మరణాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ దేశంలో సోల్జర్స్ కూడా ఎంతకాలం అని ఆకలితో వేరే కంట్రీస్ పైన పోరాడగలరు. కానీ
ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, అదేంటంటే ఈ యుద్ధం జరిగితే కేవలం ఈ రెండు దేశాలకి మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు కూడా నష్టం జరుగుతుంది. రెండు దేశాల మధ్య స్టార్ట్ అయిన యుద్ధం వేరే కంట్రీస్ కూడా చేరటం వల్ల పెద్దదిగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. హిరోషిమా నాగసాకి పైన అణుబాంబు వేసినప్పుడు ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అణుబాంబు మాత్రమే కాకుండా న్యూక్లియర్ బాంబుని కూడా యూజ్ చేస్తారు. ఒక 300 kg న్యూక్లియర్ బాంబు 126 square kilometers ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాని వల్ల 70% ప్రజలు అతి దారుణంగా చనిపోతారు. ఇక్కడ నేను చెప్పింది ఒక న్యూక్లియర్ బాంబు గురించి, కానీ మన ప్రపంచంలో మొత్తం 14,000 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. అందులో ఇండియా దగ్గర 160, నార్త్ కొరియా దగ్గర 30 ఉన్నాయి. అంతేకాకుండా ఇండియా దగ్గర 1500 kgs అగ్ని 5 అనే మిసైల్ కూడా ఉంది. ఆ మిసైల్ తో ఒకేసారి నార్త్ కొరియాని గ్లోబల్ మ్యాప్ నుంచి మాయం చేయొచ్చు. కానీ అంతకంటే ముందు ఇండియాపై నార్త్ కొరియా మిసైల్ దాడి చేస్తే ఎలా అని అనుకుంటున్నారా? మన దగ్గర ఇండియన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉంటుంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ అపోనెంట్ మిసైల్స్ ని గాల్లోనే డిస్ట్రాయ్ చేస్తుంది. అలా చేస్తే ఇండియాకి ఫస్ట్ స్ట్రైకింగ్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ అప్పుడు అది పాజిటివ్ సైన్ అనుకోవద్దు, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ వల్ల అప్పటికే ఐసిస్ స్టార్ట్ అయిపోవచ్చు. దాని వల్ల మొత్తం ప్రపంచమే అంతం అయిపోయే అవకాశం ఉంది. సో బేసిక్ గా చెప్పాలంటే ఈ మూడో ప్రపంచ యుద్ధం అనే ఐడియా కూడా అంత మంచిది కాదు. ఇన్ కేస్ అది వచ్చిందంటే మన ప్రపంచం మొత్తం నాశనం అయిపోయేది. అసలు ఈ రెండు దేశాలకి యుద్ధం ఎందుకు వస్తుంది? మీకు మైండ్ పోయే మ్యాటర్ ఏంటంటే 2013 నార్త్ కొరియా ఇండియాకి 3rd largest ఫారిన్ ట్రేడింగ్ పార్ట్నర్. అంతేకాకుండా రెండు కంట్రీస్ కూడా క్యాపిటల్ సిటీస్ లో ఎంబసీస్ ని ఏర్పాటు చేశాయి. యాక్చువల్ గా ప్రెసెంట్ అయితే ఇండియాకి నార్త్ కొరియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. 2020 పాండమిక్ టైంలో నార్త్ కొరియాకి ఇండియా $1 million ని డొనేట్ కూడా చేసింది. అప్పుడు కిమ్ మామ ఇండియాకి నార్త్ కొరియా నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదు అని హామీ కూడా ఇచ్చాడు. కానీ కిమ్ మామ మాట మీద నిలబడటం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఇండియా శత్రువైన చైనాకి ఓపెన్ గా సపోర్ట్ చేసే నార్త్ కొరియా మనకి ఎలాంటి ప్రమాదం చేయదని ఎలా నమ్మాలి మీరే చెప్పండి. దర్శల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి నాకు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.